ఒక రైతు తన పొలంలో విత్తనాలు పెంచి పోషిస్తే అది అగ్రికల్చర్. అదే పద్ధతిలో మన మనసులో కొన్ని విత్తనాలు నాటి పెంచి పోషిస్తే మైండ్ కల్చర్. అగ్రికల్చర్ ఎలా జరుగుతుందో మైండ్ కల్చర్ కూడా అలాగే జరుగుతుంది. అగ్రికల్చర్లో వ్యవసాయంలో రైతు ఏం చేస్తాడంటే ముందు పిచ్చి మొక్కలు తీసేస్తాడు, కలుపు మొక్కలు తీసేస్తాడు. అదే పద్ధతిలో మన మనసులోకి వచ్చే నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ థింకింగ్ బదులు పాజిటివ్ థింకింగ్ పెట్టాలి. నెగిటివ్ థింకింగ్ తీయడానికి ట్రై చేయండి. నెగిటివ్ థింకింగ్ బాబా, నెగిటివ్ థింకింగ్ బాబా, నెగిటివ్ థింకింగ్ బాబా అంటే చీకటి చీకటిని కూర్చోకూర్చుని దీపాలను వెలిగించంటాడు కవి. బాబా నెగిటివ్ థింకింగ్ అంటే కుదరదు, దానికి ఆపోజిట్ అంటే పాజిటివ్ థింకింగ్. రాక్షసులో దేవతలు దెబ్బలాడుకుంటుంటారు. ఇటు నుంచి ఆగ్నేయాస్త్రం వేస్తాడు మంటలు, అటు నుంచి దేవుడు ఏం చేస్తాడు పెట్రోల్ ఆస్త్రం వేస్తాడా, నీళ్ళాస్త్రం వేస్తాడు, 101 ఫోన్ చేస్తాడు, ఫైర్ ఇంజిన్ వచ్చేస్తుంది, నీళ్ళు లేపేస్తాడు, ఒక బాణం ఎత్తాడు, గుడు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  అంటే మంత్రం చదువుతాడు, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అని. ఆనాటి మంత్రాలే ఈనాడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అని. సార్ మనసు బాగాలేకపోతే మందు పడతాను అన్నారనుకోండి, మంట నార్పడానికి పెట్రోల్ వేయడం అనేది అర్థం. మనసు బాగా లేకపోతే నేను మెయింటైన్ చేసుకుంటాను, మా ఆవిడ ఒళ్ళో తల్లబెట్టి పడుకుంటాను, మా అమ్మ దగ్గర కబుర్లు చెప్పుకుంటాను, కాస్త వాకింగ్కి వెళ్తాను, కాస్త మొక్కలకు నీళ్ళేస్తాను, కుక్కను వాకింగ్ తీసుకెళ్తాను అంటుకుంటే ప్రశాంతత వస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, మనసు బాగాలేదు మందు కొడుతున్నాను అంటారు. అంటే మంట నార్పాలంటే పెట్రోల్ వేయడం లాజిక్ అయితే, మనసు బాగాలేకపోతే మందు కొట్టడం కూడా లాజిక్. కలుపు తీయడం అంటే నీకు ఏ థాట్ నెగిటివ్ వచ్చిందో దాని క్వైట్ ఆపోజిట్గా పాజిటివ్గా కొట్టుకుంటే మీ నెగిటివ్ థింకింగ్ అంతా పోతుంది. స్టెప్ టూ, అగ్రికల్చర్లో రైతు ఏం చేస్తాడు, దున్నుతాడు, ఫ్లవింగ్. ఇక్కడ నీ మనసుకి ఏం చేస్తావు, నువ్వు మెయింటైన్ చేసుకుంటావో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటావో, ఆర్ ఎన్ఎల్పి చేసుకుంటావో, ఆల్ఫా మైండ్ పవర్ చేసుకుంటావో, దున్నిన నేల కావాలి. ఇప్పుడు మూడో స్టెప్ ఏంటి, రైతు విత్తనాలు నాటుతాడు, సోయింగ్. ఇప్పుడు నువ్వేం చేస్తావు ఆ మెడిటేటివ్ స్టేట్లో, హిప్నోటిక్ స్టేట్లో నువ్వు ఏమనుకుంటున్నావో, విత్తనాలు జల్లుతున్నావో, ఏమైతే అనుకుంటున్నావో అవన్నీ నిజాలు అవుతాయి. నా బతుకు ఎలా తగ్గడుతుంది అనుకుంటే అది నిజం అవుతుంది, నా బతుకు ఏం తక్కువ ఉంటే అది నిజం అవుతుంది. నాలుగో స్టెప్లో రైతు ఏం చేస్తాడంటే తిరిగి నీళ్లు వేస్తాడు, ఎరువులు వేస్తాడు, అన్నీ వేస్తాడు. మనకు నాలుగో మైండ్ కల్చర్లో నాలుగో స్టెప్ ఏంటంటే నువ్వు ఏది కోరుకుంటున్నావో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకో. ఫైనల్గా మళ్ళా కలుపు మొక్కలు వస్తే రైతుకి వస్తే తీసేస్తాడు. మళ్ళా నెగిటివ్ థింకింగ్ వస్తుంది మనకి, ఏ నెగిటివ్ థింకింగ్ వస్తే క్వాలిటీ ఆపోజిట్ పాజిటివ్ థింకింగ్. ఈ విధంగా ప్రయత్నిస్తే రైతుకి అద్భుతమైన బంగారు పంట పండుతుంది. నువ్వు ఈ విధంగా ప్రయత్నిస్తే నీ మైండ్లో నువ్వేం కావాలనుకుంటే అది అక్షయ పాత్రలాగా నీ ముందుకు వస్తుంది. మనసే ఒక పూల తోట. నువ్వేం కోరుకుంటున్నావో అది నీకు రప్పించేదే మనసు. అది పొందాలని కోరిక బలంగా ఉన్నప్పుడు ఈ రోజు నుంచి ప్రయత్నించే నిన్ను ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఏంటో గమనించు, రాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటో ఆలోచించు, ప్రయత్నించు. ఒకటే అంటాడు అర్జునుడు కూడా భయమేసింది ఒకసారి. శ్రీకృష్ణుడు ఎదురుగా కనిపించాడు. శ్రీకృష్ణుడికి అప్పుడు ఇంగ్లీష్ రాదు, ఐ కాంట్ అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు సంశయాత్మే వినశ్యతి, కన్ఫ్యూజ్ అవకరా ఫ్యూజు కొట్టేస్తుంది అని చెప్పాడు. ఇంగ్లీష్ రాదు కదా అప్పుడు, క్లారిటీ ఆఫ్ విజన్ కాంట్ అని అర్జునుడు అన్నాడు. కన్ అని చెప్పేసి శ్రీకృష్ణుడు అన్నాడు, యుద్ధం చేశాడు. మనలో కూడా అర్జునుడికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మనలో కూడా హనుమాన్, సూపర్ మ్యాన్, హనుమాన్ ఇస్ ఇండియన్ సూపర్ మ్యాన్, హనుమంతుడు కూడా నేను ఐకాంట్ అన్నాడు. అప్పుడు జాంబవంతుడు వచ్చి హిప్నోసిస్లో పంపి, ఒరే నువ్వు దూకెత్తారా, ఇంతే ఒట్టుడు ఇంతే, అలా విశ్వరూప సందర్శనం. వెంటనే శ్రీలంకకి దూకేశాడు. ప్రతి ఒక్కరిలో శక్తి ఉంది, సంపాదించే శక్తి ఉంది, భర్తను మార్చుకునే శక్తి ఉంది, భార్యను మార్చుకునే శక్తి ఉంది, పిల్లలు బాగా పెంచుకునే శక్తి ఉంది, బాగా చదవగలిగే శక్తి ఉంది.
మా దగ్గరకు వచ్చే పేషెంట్ల యొక్క అమ్మల్ని 8వ తరగతి పాస్ అవుతారు, వాళ్ళకి డిగ్రీలు కట్టించేత్రం, పీజీ చేయించేత్రం, ఎంపీ చేయించేత్రం, పీహెచ్డీ చేయించేత్రం, ఎప్పుడో చదవకపోయింది కదా అంటారు. ఇప్పుడు విద్యా విసారులు వీణాపాణి పుస్తకదారిని సరస్వతి అంటారు. అటువంటి చదువులు సరస్వతులు అయిపోతున్నాయి. ఒక్కసారి నా వల్ల కాదు అన్నారా పోతాం, నా వల్ల ఎందుకు కాదు అనుకున్నారా సక్సెస్ వస్తుంది. యద్భవ తద్భవతి, యదా మనసు తదా శరీరం. ఇప్పుడు మనసు పిచ్చి మొక్కలతో అయిందా మంచి మొక్కలతో అయిందా, ఈ బ్రెయిన్కి కానీ ట్రైనింగ్ ఇస్తే ఎవరైనా సరే ఏదైనా చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఒకప్పుడు స్పీల్బర్గ్ ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఐ కాంట్ అనుకున్నాడు, మంచి టర్నింగ్ పాయింట్ వచ్చింది, జురాసిక్ పార్క్ లాంటి ఎన్నో సినిమాలు తీశాడు. ఎన్నో అడ్డంకులు వచ్చాయి, అడ్డంకులు దాటుకునే హద్దులు అంటే ఎన్ని అడ్డంకులు సులువుగా తక్కువ టైంలో దాటుకుంటూ వెళ్ళాడు, దట్ ఈస్ ద ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్. ప్రతి ఒక్కరి జీవితంలో అడ్డంకులు ఉంటాయి, అడ్డంకులు రాకూడదు అనుకుంటే దేవుడు 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 నాకే కష్టాలు రాకుండా చూడు దేవుడు అన్నాడంటే దేవుడి దగ్గరికి దేవుడు మాయమైపోయాడు. వై దేవుడికే కష్టాలని, శివుడికి పోవడానికి కష్టాలని, విష్ణుమూర్తి పోవడానికి కష్టాలని, అందరికీ కష్టాలని, మరి ఏమి నిలబడ్డాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకుని నిలబడే శక్తి నాకు ఇవ్వు అను. వేరేవరేవో అచ్చుకోక ఫాలోవర్స్ నీ వెనకాల, గాడ్కి తిరిగితే డాగ్ అయింది, డాగ్ తిరిగితే గాడ్ అయింది, అచ్చు డాగ్గే అచ్చు గాడ్. కాబట్టి యద్భవ తద్భవతి, మనసులో ఏదనుకుంటే అదే జరుగుతుంది. నా వల్ల కాదు అనుకోద్దు, నా వల్ల అవుతుంది అనుకోండి, నేను జీవితంలో గొప్ప వాళ్ళు అవుతాను, నా కుటుంబాన్ని మంచిగా మార్చుకుంటాను, నా పిల్లలు బాగా మార్చుకుంటాను, నా జీవితంలో ఏది పొందాలనుకుంటున్నా అది పొంది తీరగల శక్తి నాకు ఉంది. సంకల్ప బలం, సంకల్ప బలం గట్టిగా ఉంటే, దానికి చిన్న ఎగ్జాంపుల్ మన కేసీఆర్ తీసుకోండి, అతనికి ఏముందో మీకు అందరికీ తెలుసు, సంకల్ప బలం గట్టిగా ఉంది, తమిళనాడు తెలంగాణ వచ్చింది. రాముడు ఉన్నాడు, రాముడు వెనకాల ఒకే ఒక కజిన్ ఉంది, వెనకాల ఎవ్వరు లేరు, సైనికులు లేరు, కొంచెం దూరం వెళ్ళిపోయినప్పటికీ ఉడత కనిపించింది, మే హెల్ప్లో ఉంది, వైనాట్ అన్నాడు. ఉడత భక్తి అంటే అది ఉడత హెల్ప్ చేసింది. కొంచెం దూరం తర్వాత కోతు కనిపించింది, మే హెల్ప్ ఉంది, వైనాట్ అన్నాడు. కోతులు దండొచ్చు కూర్చుంది వానర సేన. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రావణాసురుడు తమ్ముడు శత్రువు నుంచి ఒకడు వచ్చాడు, విభీషణుడు, మేహే అయిపోయినాడు, వైనాట్ అన్నాడు. విభీషణుడు రావడం వల్ల మొత్తం టోటలో రావణాసురుడి దగ్గర ఉన్న లూప్హోల్స్ తెలిసాయి, కష్టాలు తెలిసాయి, ఈజీ మార్గాలు తెలిసాయి. అంటే నీ సంకల్పం గట్టిగా ఉందన్నప్పుడు నిగ్గాడానికి తగిన ఆర్థిక వనరు నీకు లేకపోయినా, డబ్బు సంపాదించే వనరు లేకపోయినా, నీకు వెనకాల జనం లేకపోయినా, సంకల్పం గట్టుకుంటే అందరూ హెల్ప్ చేస్తారు, మేహే హెల్ప్యూ అని. కాగల కార్యం గాంధర్వుడే తీర్చారంటే ఇదే. ఇప్పుడు రావణాసురుడు ఓడాడు, రాముడు నెగ్గాడు, రాముడి దగ్గర ఒక సైనికుడు లేడు, కానీ సంకల్పాలతో ముందుకెళ్తే ఒక్కొక్కరు 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 ఒక్కరు హెల్ప్ చేస్తారు. అదే విత్తనం నాటండి, అదే మొక్క అవుతుంది, అదే చెట్టు అవుతుంది. మీ మనసు కామధేనం అవుతుంది, మీ మనసు కల్పవృక్షం అవుతుంది, మీ దగ్గర చింతామణి ఉంది, మీ దగ్గర అదృష్ట దేవతలు ఉన్నారు, వచ్చాశ్వం ఉంది, తెల్ల గుర్రం ఐరావతం ఉంది, అశ్విని దేవతలు ఉన్నారు. అనుకో చాలు, యద్భవ తద్భవతి. నేను చేయగలను అనుకో తదాస్తు, నేను చేయలేను అనుకో తదాస్తు, నేను ఎందుకు చేయలేను అనుకో తదాస్తు. ఏ విత్తనం నాడితే ఆ పూలు పోస్తాయి, ఏ విత్తనం నాడితే ఆ చెట్టు వస్తుంది. నువ్వేమనుకుంటే నీ కుటుంబాలకు వస్తుంది. ఎర్ర అద్దాలు చూస్తే ఎర్రగా కనిపిస్తుంది, నల్ల అద్దాలు చూస్తే నల్లగా కనిపిస్తుంది, బ్లాక్ అద్దాలు చూస్తే తెల్లగా వస్తుంది, పచ్చ అద్దాలు చూస్తే పచ్చగా కనిపిస్తే, పచ్చకాబుల్లోకి లోకమంతా పచ్చగా కనిపించను. చాలా మంది మొగుళ్ళు పిల్లల మీద అనుమానం వస్తుంటది, ఆ కళ్ళతోటే చూస్తుంటారు, ఇంటికి వచ్చి వెంటనే సెల్ ఫోన్ చెక్ చేసేస్తుంటారు ఎవరితో మాట్లాడేసిందని చెప్పేసి. అద్దాలు పారాడైమ్, దీని ఏమంటారు దృష్టి సృష్టివాద. అంటే నువ్వు ఏ అద్దాలతో చూస్తే ప్రపంచం అలా కనిపిస్తుంది, ఆ వ్యక్తుల నాటో అదే అనుమానం పెద్దదవుతుంది, అనుమానం పెరిగిపోతాం.
కాబట్టి మీరేం కావాలనుకుంటున్నారు, మీ మనసులో అదే విత్తనం నాటండి, అదే జీవితం మీకు వస్తుంది. ఆ జీవితంలో నిరంతరం పొందుతూ ఉండండి. కొన్నాళ్ళకి తినడానికి తిండలేనని గొప్ప వాళ్ళు అవుతారు. అన్ని కష్టాలలో కూడా ఇష్టమైన జీవితం వస్తుంది, వచ్చి తీరుతుంది. ఇప్పుడు మరొక అంశం చెప్పే ముందు చిన్న బ్రేక్. సంప్రదించండి విఐపి విదాతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.krantikar.com, www.vidata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్.